నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తున్నాడంటే ఈ లైఫ్ ఏం కావాలి, ఈ జన్మ ధన్యమైంది అన్నట్టు. ఆల్ ది బెస్ట్. ఏం రామూర్తి చూసినావా, నీ లెక్క పాల్స్ సినిమా తీస్తానుకున్నావు, రమేష్ బాబుని పెట్టి సూపర్ హిట్ సినిమా తీస్తున్నావే. బాబాయ్ గారు, బాబాయ్ గారు, నీ తండ్రి ఎవరది? నేనేనండి. వారి మా మూర్తి గారి సినిమా కంటే జబర్దస్త్ సినిమా తీస్తున్నా, నడుమ గిట్లను వచ్చి ఖరాబ్ చేసినావు. నీ సారీ అండి, వీళ్ళు మా అమ్మ నాన్న, నేను ఇక్కడ ఉన్నాను వచ్చారు. సూరి వాళ్ళ నాన్నగారమ్మా. నమస్కారం అండి. నమస్తే. ఈయన మా నాన్నగారు. ఏడీనా వారి, ఏంది వారి, నువ్వు కచేరీలోకి ఇట్లా తాళం వేసేటోడివా? అదిగో అక్కడే పొరపడ్డారు తమరు. నేను గత జన్మలో ఏదో ఒక వాయిద్యం వాయించడంలో గొప్ప ప్రావీణ్యం కనబడిందని నా చిన్నతనంలో ఓ కోయ గారు చెప్పాడు. అప్పటి నుంచి ఆ వాయిద్యం ఏమిటో కనుక్కోవడం కోసం కనపడిన ప్రతి వాయిద్యం వాయించేస్తున్నానన్నమాట. ఎట్లనా ఇక్కడ తాళాలు కనపడ్డాయి, వాటికి వాయిస్తున్నాను. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం. కాఫీ తీసుకోండి. మీ గురించి మా సూరి చెప్పాడు. రౌడీ రాణి కూడా ఇచ్చినవలే. రౌడీ రాణే? ఆవిడెవరు? గదేన్వయ, ఇప్పుడు నీతోని ఒక పోరు రాలే. పోరే? కంగారు పడకండి అన్నయ్య గారు, మా ఆయన అందరినీ సినిమా పేర్లతోనే పిలుస్తారు. రౌడీ రాణి అంటే మీ ఆవిడని ఆయన ఉద్దేశం. ఆవిడ గారికి కూడా ఇచ్చానండి. మంచిది పో. ఏంటిది ఇప్పుడు మీ మొగుడు పెళ్ళం ఇద్దరు కాఫీ తాగిండ్రలే, దాని తాలూకు బిల్లు అన్నట్టు. గదేన్వయ, డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే డెబిట్ నోట్ అనుకో రాదే. లేలేలేలే, నేను పైసలు తాన జరంత నిక్కచ్చిగా ఉంటానన్నట్టు. ఇదిగోండి, మేం మధ్యాహ్నం మీ ఇంట్లో భోజనాలు చెయ్యం. గజేంద్రయ్య, భోజనానికి 16 రూపాయలు చొప్పున బిల్లు వస్తుందేమో అని భయం. తమరు డబ్బు దగ్గర చాలా నిక్కచ్చారు మనిషి కదా. అవుమల, నేను పైసలు తాన బరాబర్ ఖచ్చితంగా ఉంటా. ఏమిటండి ఏమన్నారు? డబ్బు దగ్గర ఖచ్చితంగా ఉంటానన్నా? అవుమల, ఆవిడకు ఆగిపో, కావలించుకుంటే చొక్కా నలిగిపోయింది కాబట్టి అందుకు 10 రూపాయలు బిల్లు అంటాడు ఆయన. ఆగు, జగన్ గారు అలా అంత కఠినమైన పదజాలం వాడుతూ ఉత్తరం రాశాడంటే నా ఒళ్ళు మండిపోతుంది. ఇక్కడ వేధవరాత్రులు వాడును, తర్వాత చదువు. నీకు నాకు చిన్నతనం నుంచి స్నేహం ఉన్న కారణంగా నీ మంచితనం, మాట నిలకడతనం నాకు బాగా తెలుసు. అలా రాశాడా? శభాష్. అయినప్పటికీ ఇది పెళ్లి విషయం గనుక ఉభయలం కొంత జాగ్రత్త వహించడం మంచిది. 6 నెలల దాకా మీ అబ్బాయిని చూపించటం కుదరదన్నావు గనుక లోపు కనీసం మీ వాడి ఫోటో అయినా నాకు పంపమని కోరుతున్నాను. కరెక్టే, వాడి కోరిక సబబే. అలాగే ఫోటో పంపిద్దాం. వద్దండి, అబ్బాయి మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు కదా, 15 అక్టోబర్ వరకు వాడు గడువు అడిగాడు. అంతవరకు ఈ సంబంధం గురించి మీరు ఆలోచించకపోవడం మంచిదని నా ఉద్దేశం. చిచి, కన్న తండ్రినే ఉండి కూడా నా కొడుకు పెళ్లి విషయంలో నాకు ఆమాత్రం స్వతంత్రం కూడా లేకుండా వచ్చింది. ఇక్కడున్నావా నువ్వు? ఏమిట్రా హడావిడి? రేపు శాంతి తల్లి ఈ గుళ్ళో నాగపూజలు జరిపించబోతుందట. వాళ్ళ ఆయనేమో ఆ కోనేటి దగ్గర నాస్తిక సభలు నిర్వహించబోతున్నట్ట. అలాగా, థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. రేయ్, మా నాన్న ఇచ్చే బిల్లులతో నీ ఆస్తి నాస్తి కాకముందే ఆస్తికురాలైన నీ అత్తని, నాకుడైన నీ మామని మెప్పించి నీ ప్రియురాల కోట్ల పాగా వేయాలరా నువ్వు. అలాగేరా, వెంటనే మన ఫ్రెండ్స్ అందరిని రప్పించేస్తాను, ఇక చూసుకో రేపు రెచ్చిపోతా. ఫ్రెండ్స్, ఇక మనం నాస్తిక సభ ప్రారంభిద్దాం. అలాగేనయ్యా, ముందు గుళ్ళోకి వెళ్ళి దేవుడికి కొబ్బరికాయ కొట్టి అలాగే ప్రారంభిద్దాం. ఛే, నాస్తిక సభ మొదలు పెట్టడానికి గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టొస్తావా? అంటే దేవుడు ఉన్నాడని నీ ఉద్దేశమా? ఎందుకలడందులేడని సందేహము వలదు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు. మనసే మహాశక్తిరా, నీ పలుకే పరాశక్తిరా, విజ్ఞానాంబుధి నీమది, నీ ప్రజ్ఞకు లేదు పరిధి. నీ మనసే మహాశక్తిరా, నీ పలుకే పరాశక్తిరా. కలండనడి వాడు కలడు లేడు, కలడో లేడో తలనిండి తెలిచేద్దాం. తాడో పేడో, తాడో పేడో, తాడో పేడో. నీ
చేసే మహాశక్తిరా, నీ పలుకే పరాశక్తిరా, విజ్ఞానాంబుధి నీ మది, నీ ప్రజ్ఞకు లేదు పరిధి, విజ్ఞానాంబుధి నీ మది, నీ ప్రజ్ఞకు లేదు పరిధి, నీ మనే పాతివ్రత్య మహిమలు, శ్రీరామ హరిశ్చంద్ర సత్య ధర్మ పాలనలు, మానవుడే దేవుడయే మార్గానికి దివ్యలు, భాగవతం చదివితే భాగవతం ఖాయం, భగవంతుని నమ్మితే భవబంధం మాయం, మహాశక్తిరా, నీ పలుకే